సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. కామెడీ హీరోస్ లో రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతల్ని సొంతం చేసుకున్నారు అల్లరి నరేష్ గారు. చాలా బ్యూటిఫుల్ నటులు, చాలా బాగా నటిస్తారు. అండ్ ఆయన సినిమాల్ని మినిమం గ్యారంటీ ఫిల్మ్స్, అసలు ఆయన ఫిల్మ్స్ అన్ని కూడా ఎందుకంటే చక్కగా నవ్వుకుంటా ఆయన సినిమాలకు వెళ్తాం, చక్కగా నవ్వుకుంటాం వచ్చేస్తాం. అయితే కొంచెం డ్రాప్ అయితే అయింది సార్ ఆయన కరియర్. కొంచెం బాగా డ్రాప్ అయ్యారు. నాన్నగారు పోయిన తర్వాత చాలా అంటే గ్యాప్ వచ్చింది అన్నమాట. అదే నా రీజన్ సార్. ఇంకేమైనా ఉందా రీజన్? లేదమ్మా, నరేష్ సినిమాలు ఒక మూడు నాలుగు దెబ్బతిన్నాయి ఆ మధ్యకాలంలో. వరుసగా అన్ని హిట్లే కదా, కితకథలు కానీ ఎవడు గోలు వాడితే కానీ, తర్వాత ఏమో బిన్నప్పారావు కానీ ఆర్ఎంపి ఇట్లాంటి అన్ని సినిమాలు అన్నీ బ్రహ్మాండంగా పోయినాయి అన్నమాట. అందువల్ల బాగా ఉండేది, మార్కెట్ కూడా బాగుండేది. అట్లాంటిది ఆ నాన్నగారు పోయిన తర్వాత మరి కదలింపుగా మరి సరిగ్గా లేదో లేకపోతే కారణం ఏంటో తెలియదు కానీ కొంత సినిమాలు దెబ్బతిన్నమాట వాసం. అంటే ఆయనలో గొప్పతనం ఏంటంటే కామెడీని ఎంత బాగా చేస్తాడో సీరియస్ని కూడా అంతే బాగా చేస్తాడు. ప్రాణం అనే సినిమా తీసుకుందాం, అలాగే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మారేడు వెళ్ళి ప్రధానికంలో తీసుకున్నట్టయితే కామెడీ ఎంత బాగా చేస్తాడో పద్యంతులు బాగా సీరియస్ చేస్తారన్నమాట. అది ఆయనలో ఉన్న గొప్పతనం. గమ్యంలో కూడా ఎంత చక్కటి నటుడు, చాలా వైవిధ్యభరితమైన నటులు ఆయన. అవునవును. ఒక జగపతి బాబు గారిలో మనం ఆ షేడ్ ని చూడొచ్చు. అవును. అలాగే అల్లరి నరేష్ గారు, ఈవెన్ మహేష్ బాబు గారితో మహర్షి ఫిల్మ్ లో కూడా సీరియస్ క్యారెక్టర్ చాలా చాలా అద్భుతంగా నటించారు. అవును. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కథల ఎంపిక బాగుండేది. తర్వాత ఆ నాన్నగారు ఒక రెండు సినిమాలు నరేష్తో ప్లాన్ చేసేవాడు. ఎవరు సినిమాలు చేసినా చేయకపోయినా వాళ్ళ నాన్నగారు ఒక రెండు సినిమాలు చేసేవారు అన్నమాట. అది మిస్ అయ్యారు. నేను నరేష్ గురించి ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే ఒకరోజు నేను అంటే సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళినట్టయితే ఈవీవీ సత్యనారాయణ గారు నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నం చేశాడు నా దగ్గరకు వచ్చి. అంటే అప్పుడు బాగా నేను రైటింగ్ కెపాసిటీ ఉంది, బాగా ఏదో ఇండస్ట్రీలో పైకి వస్తానని ఆలోచనతో ఉండి రావచ్చు, నాకు టైం లేదు, ఎవరు పెట్టుకునే అవకాశం లేదు కానీ పంపించాను. ఆయన అప్పటి నుంచి నేనంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది దానికి. అప్పుడు ఈయన్ని పిలిచి చెప్పాడన్నమాట, నా శ్రేయబిలాసరావు నా గురువుగారు లాంటి వాళ్ళు కానీ ఆయన తాలూకు స్క్రిప్ట్లు అవి బాగుంటాయి, నువ్వు మాత్రం ఆయన పిలిపించుకో అని చెప్పాడు నరేష్కి. ఈ మాటల్లో ఈ వీడియో నరేష్ చూస్తే ఇమ్మంది రామారావు ఆంధ్రప్రభలో ఉంటుండగా ఎలా పరిచయం చేశాడంటే ఆయన గుర్తుకొస్తుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే నిజంగా వర్త్ ఉన్నటువంటి ఆర్టిస్టు గనక మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నా నరేష్కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. నరేష్ని అభిమానించేటువంటి ఆర్టిస్ట్ వాళ్ళ ప్రధానికి కూడా ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ మధ్య అనుకుంటున్నాం కదా ప్యాన్ ఇండియా సినిమాలు, ఈ ప్యాన్ ఇండియా సినిమాలు అంటే మరి చిన్న ప్రొడ్యూసర్లు చిన్న డైరెక్టర్లు చిన్న ఆర్టిస్టులు మౌన కూర్చోవలసింది. ఎవడో తెగించి సినిమా చేసిన తర్వాత దానికి రిలీజ్ అవకాశాలు ఉండి రిలీజ్ అయిన తర్వాత కదా మనకి జాతిరత్నాలు ఇలాగ మనకి ఆ పేరు తెచ్చుకోవడం. ఒకవేళ రిలీజ్ అవ్వకపోతే అది ల్యాబొరేటరీలో ఉంటే మీ పేరు ప్రఖ్యాతులు ఎలాగొస్తాయి, రావు కదా. అందువల్ల ఆ చిన్న సినిమాలు బతికే మార్గం ఆలోచించాలి. నరేష్ లాంటి వాళ్ళు ఏంటంటే కథ బలం ఉన్న చిత్రాలు చేసినట్టయితే వాళ్ళు యాక్టింగ్ టాలెంట్ ఎలాగా ఉంటుంది. యాక్టింగ్ టాలెంట్ కాస్త ఇక్కడ అంటే పాత్ర ఔచిత్యము ఉపయోగపడితే అప్పుడు కొత్తగా ఉంటుంది. ఒక్కొక్కసారి షాక్ ఫీల్ అవుతాడు, ఆశ్చర్యపోతాడు, ఆనందంతో ఆశ్చర్యపోతాడు అన్నమాట. చాలా బాగుంది అది కథావస్తువు అని. ఎప్పుడైతే ప్రేక్షకుడు కథావస్తువు వెరైటీగా విలక్షణంగా ఉందని ఫీల్ అయ్యాడు అప్పుడు ఆ సినిమా చూస్తాడు, ఆ సినిమా గురించి పక్కోడు చెప్తాడు, అలా 10 మంది పక్కోడు చెప్తారన్నమాట. ఆ సినిమా హిట్ అవుతుంది, తర్వాత సూపర్ హిట్ అవుతుందన్నమాట. అలా సూపర్ హిట్ దిశగా ఉన్నటువంటి కథావస్తువుల్ని వీళ్ళు ఎంపిక చేసుకోవాలి. డెఫినెట్లీ సార్. అయితే ఆయన లేకపోవడం అంటే ఈవి సత్యనారాయణ గారు లేకపోవటము కథల ఎంపికల్లో ఎంతో కొంత బ్యాలెన్స్ తప్పటం వల్ల కూడా కెరియర్లో డ్రాప్ అనేది ఉంది అనుకోవచ్చా సార్?
అది కూడా కాదమ్మా, వాళ్ళ ప్లానింగ్. ఎందుకంటే నేను ధైర్యంగా చెప్తున్నాను, వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళు సినిమాలు నా సంవత్సరాలకు రెండు సినిమాలు చేసుకోవచ్చు. అలా అన్నయ్య గారు ప్రొడ్యూసర్గా సినిమాలు తీసినట్టయితే మళ్ళీ నరేష్ పూర్వం వస్తుంది అనుకో, రెండు సినిమాలు రన్నింగ్లు ఉంటే మరొక ఇద్దరు పిలుస్తారు. అసలు సినిమా లేకపోయినట్టు ఎవరు పిలుస్తారు, పిలవరు కదా. అంటే వాళ్ళ అన్నయ్య గారు బ్రహ్మాండంగా చేయొచ్చు మాట, ఆయన ఆర్యన్ రాజేష్ అదే చేయొచ్చు. వాళ్ళ అన్నయ్య గారు సినిమాలు చేయొచ్చు, ఆయన ప్రొడ్యూసర్గా ఈయన ఆర్టిస్ట్గా ఒక తరహా రాజేంద్ర ప్రసాద్కి ఎంత మంచి స్పాన్ ఉందో, ఒక 300 సినిమాలు పైగా నటించారు కదా. అలాగా నా అల్లారి నరేష్ కూడా మంచి స్పాన్ ఉంది. నరేష్ చాలా బాగా, ఆ నరేష్ కాదు అల్లారి నరేష్ చాలా బాగా చేస్తాడు. అలాగే సార్, ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన ధోరణి కూడా మారిపోయింది, వాళ్ళు సెలెక్టివ్ గా అయిపోయారు ప్రేక్షకులు కూడా. ఇదివరకు అంటే ఈ ఓటీటీ లేని సమయంలో వచ్చిన ప్రతి సినిమాకి ఇంచుమించుగా వెళ్లేవాళ్ళు, కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలు ఇంకా ఖచ్చితంగా 70mm స్క్రీన్ లోనే చూడాలి అనుకుంటే తప్ప థియేటర్స్ కి అస్సలు ఆడియన్స్ రావట్లేదు సార్. మరి ఇలాంటి తరుణంలో అల్లారి నరేష్ గారు ఎంత సెలెక్టివ్ గా ఉండాలంటారు, అంటే మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే కథాబలం ఉన్న సినిమాల్లో నటించడం బెటరా లేకపోతే కామెడీ ఫిల్మ్స్ లో నటించడం బెటర్ అంటారు? అల్లారి నరేష్ లో ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడమ్మా. ఎందుకు ఆయన ధైర్యం చేసి డైరెక్షన్ చేయలేకపోతున్నారో తెలియదు, కానీ మంచి సెలెక్టివ్గా ఉంటాడు. అల్లారి నరేష్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, తనే సినిమాలు డైరెక్ట్ చేయవచ్చు. కానీ నటుడుగా ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి నటన చేస్తున్నారు. కానీ సబ్జెక్టివ్ సెలెక్షన్ అంటే అల్లారి నరేష్ చాలా బాగా చేశాడు. అంటే అల్లారి నరేష్ మీద వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ సర్వానంద్ కానీ నాని కానీ వీళ్ళందరికీ మంచి నమ్మకం ఉంది నరేష్ బాగా చేస్తారని.